శాంతి భద్రతల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత అరెస్టులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రజలు కోరుతుండగా ఇలా అక్రమంగా అరెస్టు చేయడం చాలా అమానుషమని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తమ్మిశెట్టి మల్లయ్య, వేల్పుల రవీందర్ యాదవ్, కొయ్యడ శ్రీనివాస్ తదితరులను ఎల్ఎండి పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం చేసుకున్న తరుణంలో సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరపాలని గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎన్నో ఏళ్ళుగా ధర్నాలు, రాష్ట్ర రోకోలు, అరెస్టులు ఎన్నో అన్నిటిని ఎదిరించి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా చేయలేకపోవడంతో గత వారం రోజుల నుంచిగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర శాఖ. ఈ సందర్భంగా నిరసనలో భాగంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలిపించిన నేపథ్యంలో మండలంలో అర్ధరాత్రి నుంచే అరెస్టు మొదలైనాయి. ఈ అరెస్టుల వల్ల ఎన్ని రోజులు ఉద్యమాలను ఆపగలరు? ఇలా చేస్తుంటూ పోతే తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ రకంగా అణగదొక్కుతున్నారనేది తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు కూడా చాలామంది గమనిస్తుండ్రు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులకు మరియు నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో సెప్టెంబర్ 17 యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యాన్ని గమనించి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ఇప్పటికైనా అధికారికంగా జరపాలని మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం.